జూన్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే 5వ విడత పల్లె ప్రగతిలో భాగంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి అధ్యక్షతన సర్పంచులకు ఎంపీడీసీలకు పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి హాజరై సర్పంచులకు కార్యదర్శులకు పలు సూచనలు సలహాలు అందజేశారు. చిన్నశంకరంపేట మండలంలో 29 మంది సర్పంచులకు గాను 8 మంది సర్పంచులు మాత్రమే హాజరు కాగా ఏ ఒక్క ఎంపీటీసీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. పల్లె ప్రగతిలో భాగంగా మొదటి రోజు గ్రామ సభ నిర్వహించాలని, గ్రామంలో చేపట్టే పనుల గురించి గ్రామ సభలో తీర్మానం చేయాలని, పాడుబడ్డ బావులు శిథిలావస్థలో ఉన్న ఇళ్లను కూడా తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. హరితహారంలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా మొక్కలు నాటే విధంగా ప్రణాళికలు చేయాలని తెలిపారు. భాగీరథిపల్లి సర్పంచ్ దయానంద్ మాట్లాడుతూ గతంలో పల్లె ప్రగతిలో చేసిన పనులకు నేటికి బిల్లులు రాలేదని, మళ్లీ ఇప్పుడు గ్రామ పంచాయతీ నిధుల నుంచే పల్లె ప్రగతిలో కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు చెప్పడం బాధాకరమని, పల్లె ప్రగతి ప్రత్యేక నిధులు కేటాయించి పనులు చేపట్టాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పనులు చేసి రికార్డులు పూర్తి చేసినా కూడా తమకు బిల్లులు అందలేదని, మళ్లీ ఇప్పుడు పల్లె ప్రగతి పేరుతో 15 రోజుల పాటు గ్రామాల్లో నిర్వహించిన పనులకు బిల్లులు ఏ విధంగా తీసుకోవాలని ఆయన అధికారులను ప్రశ్నించారు. అనంతరం మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, అధికారులు సూచించిన పనులు చేపట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ జిల్లా అధికారులు చాలా సార్లు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నదని, ప్రతి ఒక్కరూ జిల్లా అధికారులు ఎవరు వచ్చినా రికార్డులు చూపించే విధంగా సిద్ధంగా ఉంచుకోవాలని, పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం చేసి మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన సర్పంచులను, పంచాయతీ కార్యదర్శులను కోరారు. పంచాయతీరాజ్ శాఖ ఏఈ విజయ్ మాట్లాడుతూ పల్లె ప్రగతిలో చేసిన పనులన్నీ వెంటనే రికార్డ్ చేసి అధికారులకు అప్పగించాలని, లేకపోతే బిల్లులు చేయడంలో ఆలస్యం జరుగుతుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, విద్యుశాఖ ఏఈ సతీష్, పంచాయతీరాజ్ శాఖ ఏఈ విజయ్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ నిఖిల, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ రోజు వచ్చేసి మనం ఏం చెప్తాము, గ్రామ సభ నిర్వహించుకోవాలి. గ్రామ సభలో ఫస్ట్ ఏం మాట్లాడతాము, ఆ తర్వాత దాంట్లో ఒకటి ఏంటంటే చెప్పాలంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా గ్రామ సభకు సబ్మిట్ చేయాలి. అది వచ్చేసి ఏం చేయాలి, పంచాయతీ సెక్రటరీ చూసుకోవాలి గ్రామ సభకు సంబంధించిన వాళ్ళు ఇచ్చేవి ఏమైనా సూచనలు అటువంటి ఏదన్నా ఉంటే వాటిని అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. శానిటేషన్స్, ఆ తర్వాత మీకు కమ్యూనిటీ అంటే యూటిలిటీస్ ఏదన్నా ఉంటే వాటి మెయింటెనెన్స్, ఆ తర్వాత క్లీనింగ్ ఇవన్నీ కూడా దాంట్లో ఉంటుంది. దాని లోపల ఏంటంటే చెప్పనంటే అన్ని రోజులు ఏంటంటే చెప్పనంటే ఫస్ట్ ఇంట్ల లోపలికి వచ్చే బొగ్గు నీరు నిల్వ లేకుండా వాటిని ఎంత చేయాలి అన్న దాని గురించి ఓనర్స్ అందరికీ కూడా అవగాహన కల్పించాలి అన్ని రోజులు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే చెప్పనంటే ఒకరోజు ఏం చేయాలి, ప్రభుత్వ భవనాలు అంటే వాటి నుంచి వచ్చే మోటార్లు, హ్యాండ్ పంపులు, పబ్లిక్ ట్యాంకులు, బ్యాంకులు మొదలైన ప్రదేశాలు ఉంటే వాటి లోపల ముందు నీరు నిల్వ లేకుండా తగిన చర్య తీసుకోవాలి. మీరు